తూర్పు విజయవాడ క్రీస్తురాజపురంలోని ఆర్సీఎం చర్చ్ దగ్గర శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కొండ ప్రాంతాలను అనేక ఇబ్బందులు పెడుతుందని, అసమర్థ వైసీపీ పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హామీలు ఇవ్వడమే తప్ప వాటిని నెరవేర్చలేదన్నారు. వైసీపీ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 61వ వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆనంద్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదని, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడు ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మిగతా ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలాగా లేకపోతే ఇప్పుడు నాకు గెలిచిన ఎమ్మెల్యేతో దయచేసి నన్ను పోల్చదు, మిమ్మల్ని కోరుకుంటుంది. అదే వచ్చినందుకి భారీ ఎత్తున మెజార్టీస్తో 175 నియోజకవర్గాల్లో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు చూస్తే 61వ వార్డులో భారీ ఎత్తున జాయినింగ్ సుమారుగా 200 మంది దాకా ఈరోజు జాయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి మా గెలుపు కోసం వాళ్ళు కూడా సహకరిస్తారని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో మా జెండా ఎగరబోతుంది. భారీ ఎత్తున మెజార్టీస్తో 175 నియోజకవర్గాల్లో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు చూస్తే 61వ వార్డులో భారీ ఎత్తున జాయినింగ్ సుమారుగా 200 మంది దాకా ఈరోజు జాయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి మా గెలుపు కోసం వాళ్ళు కూడా సహకరిస్తారని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బెస్ట్ నియోజకవర్గంలో మా